సామాన్యులు మొదలుకొని జ్ఞానులు వంటి వారి వరకు కూడా అందరూ కూడా యేసయ్యను పూజించడానికి వచ్చారు. ఎందుకంటే ఆయన అందరికీ రక్షకుడు, సామాన్యులకే కాదు జ్ఞానులకు కూడా రక్షకుడు కావాలి. ఈ జ్ఞానుల గురించిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, వారు నక్షత్రము యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రము ఒక ప్రకాశమైన నక్షత్రము కలిగినప్పుడు దాని ఆధారంగా యేసు ప్రభువారు అంటే దేవుడు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడని వారు తెలుసుకుని మెస్సయ్య జన్మించాడని తెలుసుకుని కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసుకుంటూ, కొన్ని నెలలు ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేముకు వచ్చి యేసయ్యను పూజించి కానుకలు అర్పించి తిరిగి వెళ్ళారు. ఇక్కడ ఒక విధంగా ఆలోచన చేస్తే జ్ఞానులు వీళ్ళు సామాన్యులు కాదండి. గ్రీకు భాషలో వారి గురించి ఏమనుంటుందంటే మ్యాగీ అని ఉంటుంది. మ్యాగీ అంటే మన మ్యాగీ అంటే గ్రేట్ అని అర్థం. ఏంటంటే గ్రేట్ అంటే గొప్పవాళ్ళు. వాళ్ళు ఇంగ్లీష్లో వైజ్ మ్యాన్ అని రాయబడింది. వారు చాలా తెలివిగలవారంట, గొప్పవాళ్ళంట. అలాంటి గొప్పవాళ్ళు తెలివిగలవాళ్ళు బంగారం సాంబార్ అని బోళాన్ని పెట్టుల్లో పెట్టుకుని బయలుదేరారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేశారు. బెత్లెహేం అనే చిన్న పట్ట ఊరికి వచ్చారు. అక్కడున్న యేసు దగ్గరికి వెళ్ళారు, పూజించారు, అర్పించారు. ఇక్కడ వీరు జ్ఞానులు అని రాయబడింది. వారిని ఎందుకు జ్ఞానులు అన్నారో, వారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలో త్వరగా నేను మీకు మరి చెప్పి ఈ సందేశాన్ని ముగిస్తాను. ఒకటి, ఎవరు జ్ఞానులు, ఎందుకు వారిని జ్ఞానులు అన్నారు అంటే, ఒకటి మొదటి కారణం ఏంటి అంటే క్రీస్తును చేరటమే తమ గురిగా తమ లక్ష్యముగా కలిగి వారు ప్రయాణం చేశారు. కాబట్టి వారిని ఏమన్నారంటే జ్ఞానులు అన్నారు. వారికున్న గురి ఏంటి, వారి టార్గెట్ ఏంటి, వారి లక్ష్యం ఏంటి అంటే యేసును చేరాలి, లేదా యేసు ఉన్న ఇంటికి మేము వెళ్ళాలి. అది వారి గురి. ఇక వేరే ఆలోచన లేదు. మేము ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలన్న ధ్యాసలో వారు లేరు. వారికున్న ధ్యాస అంతా, వారికున్న ఆశ అంతా, వారి కోరిక అంతా ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఉన్న ఇంటికి మేము వెళ్ళాలి. అంటే వారి టార్గెట్ ఏంటంటే యేసు ఉన్న ఇంటికి వెళ్ళాలి. యేసయ్య ఉన్న ఇంటికి వెళ్ళటమే వారి టార్గెట్, అదే వారి గురి. ఇంకా వేరొక ఆలోచనలు, వేరొక తలంపులు వారికి లేవు. కేవలం అనుకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే యేసయ్య ఉన్న ఇంటికి మేము వెళ్ళాలి, యేసయ్య ఉన్న ఇంటికి మేము చేరాలి, ఆయన పూజించాలి, ఆయనకు కానుకలు అర్పించాలి, ఆయన మేము చూడాలి, ఇదే వారి గురి. అందుకనే వారిని ఏమన్నారంటే జ్ఞానులు అన్నారు. నిజమే, ఎవరైతే యేసయ్య ఉన్న ఇంటికి చేరాలి అని, ఎవరైతే అదే గురిగా యేసయ్య ఉన్న స్థలానికి నేను వెళ్ళాలి అదే గురిగా ఎవరైతే టార్గెట్గా కలిగి ముందుకు సాగుతారో వారు నిజంగా జ్ఞానులు అండి. ఎందుకు అనంటే ఇక్కడ యేసయ్య ఉన్న ఇంటికే కదా వారు వెళ్ళింది. మత్తయి సువార్తలు మీరు ఆ తర్వాత చదివితే యేసయ్య ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ యేసయ్య ఉన్న ఇల్లుని ఎలా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవచ్చు? యేసు ఉన్న ఇల్లు లేదా యేసయ్య ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటంటే, ఒకటి యేసయ్య ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటంటే ఒకటి మందిరం. ఎందుకంటే మందిరం అనేది దేవుని నివాస స్థలము, దేవుని ఇల్లు. ఇక్కడ యేసయ్య ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటంటే ఒకటి మందిరం. అయితే రెండోది యేసయ్య ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటంటే పరలోకం. ఎందుకంటే మీరు యోహాను సువార్త 14:2 యేసుప్రభువారు చెప్తూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నారు. పరలోకాన్ని దేంతో పోల్చారు? ఇంటితో పోల్చారు. ఇల్లు, ఇల్లు నివాస స్థలం, ఇంటిగా పోల్చారు. ఇక్కడ యేసు ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటంటే తండ్రి ఇల్లు అనగా పరలోకం. ఆయన ఉన్న ఇల్లేంటి? ఆయన ఇల్లేంటి? పరలోకము. ఆయన ఇల్లేంటి? మందిరము. ఇది నివాస స్థలము, దేవుని నివాస స్థలము. అంటే ఎవరైతే మందిరానికి వెళ్ళాలనే గురితో, గమ్యంతో, ఆశతో, ఆసక్తితో ఉంటారో వారు జ్ఞానులు. ఎవరైతే పరలోకానికి చేరాలని భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానులు. దేవుని దృష్టిలో జ్ఞానులు అంటే వాళ్ళేనండి. కానీ మందిరాన్ని ప్రేమించి మందిరంలో నేను వెళ్ళాలి, నా దేవుని నేను ఆరాధించాలి, నేను నా దేవుని సందుకి వెళ్ళాలని ఎవరైతే మందిరాన్ని ప్రేమించి మందిరము కొరకు ఆసక్తి చూపిస్తారో వారు జ్ఞానులు అండి. మరి మందిరాన్ని విడిచిపెట్టి తిరిగే వాళ్ళు ఏమవుతారు? మందిరానికి వచ్చేవాళ్ళు జ్ఞానులు అయితే మందిరం విడిచిపెట్టేవాడు అజ్ఞానే కదా. అవును, మందిరాన్ని విడిచిపెట్టి మరి తిరిగేవాడు, మందిరానికి రాకుండా మందిరాన్ని నిర్లక్ష్యం చేసి తిరిగేవాడు అజ్ఞానే. పరలోకానికి చేరాలనుకున్నవాడు, దానికి తగ్గట్టుగా భయభక్తులు కలిగి మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవునికి ఇష్టంగా బ్రతికేవాడు జ్ఞానం. అయితే లోకంలో పాపంలో బ్రతికేవాడు ఎవడో? అజ్ఞాని. కాబట్టి ఈరోజు మనం ఉండాల్సింది ఎలాగా? జ్ఞానుల్లాగా ఉండాలి. వాక్యం అదే చెప్తుంది, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని ఎఫెసి పత్రిక చెప్తుంది. కాబట్టి జ్ఞానులు అంటే అర్థం ఏంటి? మందిరాన్ని ప్రేమించేవారు జ్ఞాని. అలాంటి జ్ఞానులకే దీవెన ఉంటుంది, అలాంటి వారికి దేవుని దర్శనం ఉంటుంది. కాబట్టి నువ్వు మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని ఇల్లు కదా ఇది. యేసయ్య ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. మరి మందిరం విషయంలో ఎలా ఉంటున్నావు? ఒక కోరాహ కుమారులకున్న ఆసక్తి ఉందా? దేవుని మందిర అవనములు చూడవాలని నా ప్రాణము, నా శరీరం ఎంతో ఆనందంతో కేకలేస్తుంది అంటున్నారే. మరి ఈరోజు మందిరానికి వెళ్ళాలంటే నీ శరీరం ఉత్సాహంగా ఉంటుందా? నీ మనసు, నీ హృదయం, ఆలోచన, నీ అన్నీ కూడా ఉత్సాహం కలుగుతున్నాయా నీలో? మందిరానికి వెళ్ళాం ఎప్పుడు? మళ్ళీ ఆదివారం వచ్చేసింది అప్పుడే అంటారు కొంతమంది, అప్పుడే రాకూడదండి.
అప్పుడే వచ్చేసిందా ఆదివారం? అప్పుడే బుధవారం వచ్చేసిందా? అప్పుడే ఉపవాస ప్రార్థనలు వచ్చేసినాయా? అంటే చూడండి, మందిరం పట్ల ఆసక్తి ఏది? మందిరానికి వెళ్ళాలంటే నువ్వు ఆసక్తి చూపుతున్నావా? ఏసయ్య ఉన్న ఇల్లు అంటే మందిరం. అక్కడికి ఎవరైతే దీన్ని అక్కడికి వెళ్ళాలి ఏదేమైనా అని ఆనాడు జ్ఞానులాగా ఎవరైతే వస్తారో ఆయన ఉన్న ఇంటికి, వారు జ్ఞానులు తప్పకుండా వారు దీవించబడతారు. మీకు చాలా సందర్భాలు, చాలా సమయాల్లో చాలామంది భక్తులు మీకు జ్ఞాపకం చేశాను, ఎంతోమంది గొప్ప గొప్ప ఒలింపిక్ గేమ్స్ లాంటి వాటిని కూడా వదిలిపెట్టుకుని మందిరానికి వెళ్ళిన వారు ఉన్నారు. తమ ఉద్యోగాలను వదిలిపెట్టుకుని మందిరానికి వెళ్తామని తీర్మానం చేసుకుని తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి? మందిరం అనేది ఏసయ్య ఇల్లు, ఇది ఏసయ్య ఉన్న ఇల్లు, ఇది దేవుని ఇల్లు. దేవుని నివాస స్థానాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని తేజోమహిమ నిలిచే స్థలాన్ని ఎవరైతే ప్రేమిస్తారో తప్పకుండా వారు దీవించబడతారు. ఇది దేవుని యొక్క మహిమ నిలిచే స్థలము, ఇది దేవుని యొక్క తేజో మహిమ నిలిచే ప్రదేశం ఇది. కాబట్టి ఇది దేవుని ఇల్లు, ఏసై ఉన్న ఇల్లు. ఏసై నిల్ ఉన్న ఇంటికే కదా వారు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? ఏసై ఉన్న ఇంటికి ప్రయాణం చేయాలి. నేను త్వరగా మందిరానికి వెళ్ళాలి, నేను త్వరగా మందిరానికి వెళ్ళి ఆరాధించాలి, అందరితో కలిసి నేను స్తుతించాలి, దేవుని మాటలు వినాలి అన్న ఆసక్తి నీలో ఉండాలి. కాబట్టి జ్ఞాని అంటే ఎవరంటే, మందిరాన్ని ప్రేమించి మందిరం కొరకు ఆసక్తి చూపించి మందిరానికి మరి పరిగెత్తేవారు జ్ఞానులు. ఇంకొకటి ఏం చెప్పాను, తండ్రి ఇల్లు అంటే, ఏసై ఇల్లు అంటే ఏంటంటే పరలోకం. ఆయన ఇల్లేంటి? పరలోకం కదా. కాబట్టి ఎవరైతే పరలోకం చేరాలని ఆశతో దాని కొరకు మారు మనసు పొంది రక్షించబడి దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వారు జ్ఞానులండి. అబ్రహాము చాలా గొప్ప జ్ఞాని. ఎందుకో తెలుసా? అబ్రహాం కంటే దేవుడు ఒక దేశాన్ని రాసి ఇచ్చేశారండి. 10 ఎకరాల్లో ఎకరం కాదు, మొత్తం దేశం ఇచ్చేస్తే ఇల్లు కట్టుకోలేదంట. ఏంటి నాయన అబ్రహాం, మొత్తం దేశమంతా నీదైతే అసలు సెంటు భూమి దొరికితే ఇల్లు కట్టేద్దాం ఏం చూస్తుంటే, దేశమంతా నీదైనప్పుడు ఒక ఇల్లు కూడా కట్టలేదంటే, ఒక కోటన కట్టలేదంటే నాకెందుకు ఇల్లు, ఇక్కడ టెంట్లో ఉంటానులే. మరేం, మరి నీకు మరి స్థిరమైన నివాసం కావాలిగా. ఆల్రెడీ దేవుడు పరలోకంలో కట్టేశాడు, ఆ పట్టణం చాలు నాకు అన్నాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం దేని కొరకు ఎదురు చూశాడు? పరలోకపు పట్టణము, పునాదులు గల పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణ కూడా ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచి చూడేనను హెబ్రీ పత్రిక చెప్తోంది. అంటే అబ్రహాం ఎదురు చూచింది దేవుడు నిర్మించిన పరలోకపు పట్టణం, శాశ్వత పట్టణం కొరకు ఎదురు చూశాడు. భూమంతా ఆయనదే, దేశమంతా ఆయనదే, ఇల్లు మాత్రం కట్టుకోలా. చూసేవాళ్ళకి అజ్ఞానంలాగా ఉన్నాడు, కానీ ఆయన నిజమైన జ్ఞానం ఆయన. ఎందుకని, అన్నీ వదిలిపోయేదే శాశ్వత నివాసం అక్కడుందని పరలోకం కొరకు ఎదురు చూశాడు. కాబట్టి మనం ఎలా చూస్తున్నాం? పరలోకం కొరకు ఎదురు చూస్తున్నావా? పరలోకం కొరకు సిద్ధపడుతున్నావా? దేవుని నివాస స్థలము, దేవుని ఇల్లైన పరలోకంలో అడుగు పెట్టాలని ఆసక్తి నీకుందా? తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయంట, నీకు కూడా ఒక నివాసం కావద్దా? దాని కొరకు నువ్వేం చేస్తున్నావు? మారు మనసు పొందావా? రక్షించబడ్డావా? బాప్తిస్మ పొంది దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? నువ్వు తండ్రి ఇంటిని చేరాలి, దేవుని ఇంటిని చేరాలి అంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఈ భూమి మీద బ్రతకాలి. మరొకటి, దేవుని ఇల్లుగా ఉన్న ఈ మందిరాన్ని నువ్వు ప్రేమించి చక్కగా ఈ మందిరాన్ని గౌరవించి దేవుని సందులో నమ్మకంగా నువ్వు కొనసాగాలి. అలాంటి కురి నీకుంటే నువ్వు దీవించబడతావు. కానీ ఇది ఉండదు, ఈ టార్గెట్లు ఉండవు. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, అధికారం సంపాదించాలి, సుఖశాంతులను అనుభవించాలని టార్గెట్లు మనకు చాలామందికి ఉంటాయి. ఒక బిలాము డబ్బు సంపాదించాలని గురితో పరిగెట్టాడు, గెహాజీ అలాగే పరిగెట్టాడు. పేరు సంపాదించాలని బాబేలు గోపురం కడుతున్న అనాటి ప్రజలు పరుగులు పెట్టారు. అధికారం సంపాదించాలని తండ్రిని చంపేద్దామని పరిగెట్టాడు అబ్షాలోం. అలాగా చాలామంది వారికి ఉన్న టార్గెట్లు వేరు. అధికారం ఎంతకాలం ఉంటుంది? కిరీటం తరతరాలు ఉంటుందా అని వాక్యం చెప్తుంది కదా. కిరీటం ఎంతకాలం ఉండదండి? ఎమ్మెల్యే అయితే ఎంతకాలం ఉంటాడు? 5 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత గెలుస్తాడో లేదో ఎవడో తెలుసు, అవునా? సీఎం అయిన 5 సంవత్సరాలు ఉంటాడు, ప్రధానమంత్రి అయిన 5 సంవత్సరాల తర్వాత ఉంటాడా? పోయిన మరి గత ఎలక్షన్లో కేసీఆర్ ఓడిపోలేదో 10 సంవత్సరాలు ఉన్నాక. కాబట్టి తరతరాలు కిరీటాలు ఏముండవు, అధికారాలు ఏముండవు, పేరేమో తరతరాలు ఏముండదు, ధనము తరతరాలు ఏముండదు. శాశ్వతమైంది పరలోకం. కాబట్టి నువ్వు పరలోకం కొరకు పరుగులెత్తాలి. ఏసై ఉన్న ఆ ఇంటికి నేను వెళ్ళాలి అన్న గురి నీకుండాలి, అదే గమ్యం నీకుండాలి. నేను అక్కడికి వెళ్ళటం కొరకు నేను ఈ భూమి మీద భక్తిగా, పరిశుద్ధంగా, నీతిగా, దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి అని నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుని భయభక్తులతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే తప్పకుండా నీవు కూడా దేవుని దృష్టిలో ఒక జ్ఞానిగా ఉంటావు. కాబట్టి జ్ఞాని అంటే ఎవరంటే, క్రీస్తును చేరటమే, ఆయన ఉన్న ఇంటికి వెళ్ళటమే తమ గురిగా ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు జ్ఞానులు. ఇంకొకటి, వారిని ఎందుకు జ్ఞానులు అన్నారు అంటే, వారి యొక్క ప్రయాణంలో ఎక్కడ ఏ సందర్భంలో కూడా వెనకడుగు మాత్రం వేయకుండా, వెనక్కి తిరగకుండా ముందుకు సాగిపోయారు. కాబట్టి వారిని ఏమన్నారంటే జ్ఞానులు అన్నారు. అవును, వెనకడుగు వేయనివాడు జ్ఞాని, వెనకడుగు వేయనివాడు జ్ఞాని. నేను పరలోకానికి వెళ్ళాలి, నాకు ఏసై కావాలని ఒకసారి నీ ప్రయాణం ప్రారంభించిన తర్వాత, మళ్ళా ఏసై మార్గంలో అడుగుపెట్టిన తర్వాత వెనక్కి తిరగకుండా చూస్తే దాని అప్పుడు ఏమంటారంటే నిన్ను జ్ఞాని అంటారు. వెనక్కి చూసేవాడిని జ్ఞాని అనరు. ఎందుకంటే నిజమే,
వారు ఏసైని చేరాలనుకున్నారు, ఆ ఏసై ఉన్న ఆ ఇంటికి వెళ్ళాలనుకున్నారు. ప్రయాణం ఏమన్నది సులువ? ఎక్కడో తూర్పు దేశం నుంచి ఎక్కడో ఉన్న బెత్లెహేముకి రావటం అంటే సులువు ప్రయాణమా? హైవేలు ఉన్నాయా? లేకపోతే అప్పటి కాలంలో ఫ్లైట్లు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయా? ఏమీ లేవే, రోడ్డు మార్గమే. భయంకరమైన లోయలు, కొండలు, గుట్టలు దాటుకుంటూ రావాలి. అంత కఠినమైన ప్రయాణం. ఒక పక్కన ప్రయాణం వల్ల అలసట, మార్గంలో ఆపదలు, వాతావరణం వల్ల ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఏర్పడినా తాము మాత్రం వెనక్కి మాత్రం తిరగలేదు. ఏసై ఉన్నింటికి మేము వెళ్ళాలి, కానుకలు అర్పించాలి, ఆయన పూజించాలని వెనక అడుగు వేయకుండా ముందుకు సాగిపోయారు. కష్టాలు, శ్రమలు, బాధలు ఎదురవుతున్నాయని వారు భయపడలేదండి. ఈరోజు మన ఆత్మీయ ప్రయాణం కూడా అంతే. ఆయన ఇంటికి చేరే ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో పరలోకం చేరుకోవాలనుకుంటున్న మన భక్తి మార్గంలో ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, ఎంతోమంది ద్వారా ఎన్నో ఇబ్బందులు అవుతాయి, ఎన్నో మాటలు మనం పడాల్సి వస్తుంది, ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు మనం పడవలసి వస్తుంది. అయినా ఏసైన చేరాలి, ఆయన ఇంటికి నేను వెళ్ళాలి, ఆయనతో యుగయుగాలు ఆనందించాలి. దాని కొరకు నువ్వు వీటన్నిటిని నిర్లక్ష్యం పెట్టి ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా నువ్వు జ్ఞానిగా ఉంటావు, పరలోకంలో నువ్వు చోటు సంపాదించుకోగలుగుతావు. వెనక్కి తిరిగేవాడు అజ్ఞాని అని చెప్పాను కదా, ముందుకు వెనక్కి తిరిగేవాడు అజ్ఞాని, కానీ వెనక అడుగు వేయకుండా ముందుకు సాగిపోయేవాడే జ్ఞాని. మీరు ఇలాంటి కొందరిని చూస్తే, తమ ఆత్మీయ యాత్రలో ప్రయాణంలో వెనక్కి తిరిగే వారిని ఎవరినైనా చూస్తే, ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె ఎవరంటే ఓర్ఫా. నయోమి తన ఇద్దరు కోడలని తీసుకొని మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి ప్రయాణము ప్రారంభించింది. అది కూడా కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమే. అప్పుడు కూడా జరిగింది అదే. నయోమి తన ఇద్దరు కోడలను తీసుకొచ్చింది, బయలుదేరింది. ముగ్గురే ఉన్నారు మిగిలారు ఆ కుటుంబంలో. మార్గ మధ్యలో ఆమె ఏం చెప్పిందంటే, ఇండైరెక్ట్గా నన్ను నాతో వస్తే మీకు తిండి ఉండదు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండవు, ఉండటానికి ఇల్లు కూడా ఉండదు, నాతో రావటం మీకు మంచిది కాదు, వెనక్కి వెళ్ళిపోండి అన్నది. అక్కడికి వెళ్తే మీకు తింటాకుంటుంది, ఉంటాకుంటుంది, కట్టుకోవడానికి అన్నీ ఉంటాయి అన్నది. మా నాతో దయచేసి మీరు రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి అంటుంది మధ్యలో. అప్పుడు ఏం చేశారు ఓర్ఫా రూతులు ఏం చేశారంటే, ఓర్ఫా అమ్మ అవునా, ఇంతవరకు నేను ఆలోచించుకోలేదు, బలి చెప్పేవత్తా నువ్వా, నేను అంత అనుకోలేదు, అసలు అక్కడేమో తిండి లేదు, వస్త్రాలు లేవు, ఇల్లు లేవు అని చెప్తే అప్పుడే మానేద్దని కదా, మరి ఇప్పుడు చెప్పావు, మొత్తానికి బాగానే చెప్పావు అని చెప్పి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. ఎవరు? ఓర్ఫా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అప్పుడు రూతుతో ఏమంటారంటే, నయోమి అమ్మా ఇదిగో నీ తోడు కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోయి వెనక్కి అన్నది. లేదు, నేను వెళ్ళను, నేను వెళ్ళను నాతో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయడానికి వీల్లేదమ్మా, నేను నీతోనే వస్తాను. అక్కడ తిండి లేకపోయినా పర్లేదు, అక్కడ కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా పర్లేదు, ఉండటానికి ఇల్లు లేకపోయినా పర్లేదు, అక్కడ దేవుడు ఉన్నాడు కనుక నేను వస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభు మహిమపరదామని దేవునికి స్తోత్రం. నిజంగా ఆమెకు కావాల్సింది ఎవరు? దేవుడు కావాలి. ఇల్లు లేకపోయినా నాకు అవసరం లేదు, వస్త్రం లేకపోయినా పర్లేదు, నాకు తినటానికి ఆహారం లేకపోయినా పర్లేదు, దేవుడు ఉన్నాడు నాకు చాలు. ఇంకేం కావాలి ఓర్ఫాకి? దేవుడు లేకపోయినా పర్లేదు, ఏం కావాలి? తినటానికి ఆహారం కావాలి, వస్త్రాలు, ఇల్లు కావాలి, సుఖాలు కావాలి. ఇంకే దేవుడు లేకపోయినా పర్లా, ఇవన్నీ ఉంటే చాలా. ఇంకే మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఆమె పేరేమైనా ఎక్కడైనా కనిపించిందా? లేదు, చరిత్ర లేదు ఆమెకిక. కానీ రూతు తిండి లేకపోయినా, వస్త్రం లేకపోయినా, ఇల్లు లేకపోయినా నాకు దేవుడు కావాలని వచ్చింది, ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయిందండి ఆమె. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు అన్నీ ఇచ్చాడు. అదే వంశంలో ఏసయ్య పుట్టారు. తరతరాలకి ఆమె పేరు నిలిచిపోయింది. చూసారా, ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కూడా వార్ఫలగా కొన్నిసార్లు ఎదురవుతున్న శ్రమలను చూసి, ఇవి ఏసై మార్గంలో వెళితే మనకు చాలా శ్రమలుగా ఉంది, ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, మాకు మనం వెనక్కి మనం ముందుకు సాగలేములే అని చెప్పి దేవుణ్ణైనా వదిలిపెట్టుకుని వెనక్కి తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటున్నారండి వార్ఫలగా. వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు. ఒక్కసారి నా మార్గంలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వెనకేవా? నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. యేసు ప్రభు వారికి కూడా ఒకప్పుడు 12 మంది శిష్యులు కాదండి ఉండేది, చాలామంది 70 మంది శిష్యులు పైన ఉండేవాళ్ళు. కానీ ఫిల్టర్ చేస్తే 12 మంది అయ్యారు. కారణం ఏంటో తెలుసా? ఒకరోజు యేసు ప్రభు అన్నారు శిష్యులతో, ఆ 70 మంది ఉన్నప్పుడు ఏమన్నారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నా రాజ్యానికి వారసుడు అన్నారు. అమ్మో ఇదేంటి, ఇంత కఠినమైన మాట అన్నాడు. ఇది ఎవరు పాటిస్తారు ఇలాంటి మాట? ఇది చాలా కఠినమైన మాట, దీన్ని ఎవడు చేయగలడు అని చెప్పంట. యోహాను సువార్త 6:66 మీరు చూస్తే, అప్పుడు నుండి అనేక మంది వెనక తీసి మరి ఎన్నడూ కూడా ఏసైన వెంబడించలేదంటండి. అంటే ఇప్పుడు ఏసయ్య చెప్పింది ఏంటి? తన శరీరాన్ని పీకు తినేమన్నాడా నరమాంస భక్షుల్లాగా? ఆయన చెప్పింది వేరు, వీళ్ళు అర్థం చేసుకున్నది
వేరు. ఆయన అన్నదేమో ఆత్మీయంగా అంటే వీళ్ళేమో నిజంగానే ఏదో మనిషిని పీక్కొని తినేయమన్నాడు, రక్తం తాగేమన్నాడు అన్నట్టుగా అపార్థం చేసుకుని, ఇది కఠినమైన మాట. ఏసై మాటలు కఠినంగానే ఉంటాయి కొంతమందికి, అవును కదా, కఠినంగానే ఉంటాయి. అమ్మ ఇది ఎక్కడ పాటిస్తారండి, పాస్టర్లు గారు అలాగే చెప్తారు కానీ ఎండ పాటిస్తాం. ఇవన్నీ పాటిస్తే మనం ఉద్యోగాలు చేయగలమా? ఇవన్నీ పాటిస్తే మనం వ్యాపారాలు చేయగలమా? అవునా, ఇవన్నీ పాటిస్తే బ్రతకగలమా? మీరు ఎలాగే చెప్తారు కానీ మా వ్యాపారాలు ఇవన్నీ సాధ్యం కాదండి, మా ఉద్యోగులు ఇవన్నీ సాధ్యం కాదు. మీరు ఎలాగే చెప్తారు అంటే కొంతమందికి ఎలా ఉంటుంది, పాస్టర్ గారు అలాగే చెప్తారు కానీ మనకు అన్నీ పాటిస్తే మనం బతుకుతాం ఏంటి అంటారు కొంతమంది. అంటే మనం అంటే దేనికి అలవాటు పడడానికి ఇష్టపడుతున్నారంటే దేవుని మాట కొంచెం మనకు కఠినంగా ఉంటుంది, ఎవరు పాటిస్తారు ఇవన్నీ అని కొంతమంది ఆలోచించుకొని దేవుని మార్గం నుంచి వేరే పోవడానికి కూడా సిద్ధపడేవాళ్ళు ఉన్నారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. ఆనాడు వార్ఫా ఎలాగైతే విగ్రహారాధనలోకి మళ్ళా తిరిగి వెళ్ళిపోయిందో, మళ్ళా లోకంలోకి, పాపంలోకి, శాపకరమైన మోయాబు జాతిలోకి మళ్ళీ ఎలాగ తిరిగి వెళ్ళిపోయిందో, చాలామంది ఏసఐ మార్గాన్ని వెంబడించడం కష్టంగానే ఉండి మళ్ళీ వెనక్కి తిరుగుతా, అమ్మో ఇంత కష్టమైతే ఎలాగ పాటించేది, అదిగా మాదానికి ఇంతకుముందు వచ్చింది అనుకోండి, నువ్వు ఎలాగనే తిరిగి సాయంత్రం రెండు టెంకలు కొట్టి అయిపోద్ది అంటారు. మరి ఇక్కడ అలా కాదే, అవునా, పళ్ళు పలహారాలు అనిపిస్తే అయిపోతుంది, మరి ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా కాదు. దేవుడు ఒక మాట చెప్తే దాన్ని అనుసరించాలి. ఆ మనుషుల దగ్గర ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు చేయవా పనులేస్ అని ఇదనే చేయి, ఇది తినవా పని ఇది తిన అంటారు. మనిషి దేవుడి దగ్గర ఆప్షన్స్ ఉండవు, ఒకటే, అది ఒక ఆప్షనే ఉంటుంది, చేస్తే పైకి వెళ్తావు లేదంటే పాతాళానికి పోతావు అంతే, ఇంకా వేరే ఆప్షన్లు దేవుని దగ్గర ఏమీ ఉండవు. కాబట్టి దేవుని మాటలు కొన్నిసార్లు మనకు కఠినంగా ఉంటాయి, అమ్మో ఎవరు పాటిస్తారండి, పాస్టర్ గారు బాగానే చెప్తారు కానీ పాటించడానికి సాధ్యం కాదు, మరి పాటించకపోతే ఇంకెందుకు, ఇంకా కఠినంగానే ఉంటాయి దేవుని మాటలు కొన్నిసార్లు నీకు కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఆ మాటలు నీకు కష్టంగానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా నువ్వు దాన్ని పాటించాలండి. కొంతమంది వెనక్కి తీసి వెళ్ళిపోయారంటండి, కానీ రూత్ ఏం చేసింది, వెనక్కి తీలా, నాకు ఆహారం లేకపోయినా పర్లా, ఇల్లు లేకపోయినా పర్లా, వస్త్రాలు లేకపోయినా పర్లా, దేవుడు ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, నాకు ఆయన ఉంటే చాలండి, ఆయన సన్నిధి నాకుంటే చాలు, ఇంకా నేను ఏమి దేనికి బెంగపడనో దేనికి భయపడను అనుకుందండి. కాబట్టి ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉంటే రూతులాగా, ఏమి లేకపోయినా నాకు ఏసై కావాలండి అన్న వారు స్తోత్రం చెప్పండి, నిజమేనంటారా? ఏమీ లేకపోయినా ఏసై ఉంటే చాలు, ఎందుకంటే ఎన్నున్నా ఏముండే, వస్త్రాలనే పోతాయి, అవునా, పాతగిరిగిపోయి చిరిగిపోతాయి, ఇళ్ళైనా ఎప్పుడుకోడు పోతుంది, అసలు మనమే ఉండం, మన శరీరమే ఉండదు, మనకేముండదు. ఏ రోజు అన్ని బంధాలు తెగిపోతాయి, భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇవన్నీ ఉంటాయి ఆ శాశ్వత మా బంధాలన్నీ, బంధాలు పోతాయి, ఆరోగ్యము పోతుంది, శరీరము పోతుంది, వస్త్రాలు పోతాయి, కట్టుకున్న ఇల్లు పోతుంది, మిగిలేది ఎవరో దిక్కు, దేవుడు అక్కడే. అందుకని అదేదో ముందే తెలుసుకుని దేవుడు చాలు నీ ఉంటే చాలు నాయనా అని పాట పాడుకుంటే చాలు మనకి, దేవుని స్తోత్రం, అవునా, నీ ఉంటే చాలు నాకు ఏసయ్యా అని పాట పాడతావు, కానీ చేసేదంతా వేరే కదా. నువ్వుంటే చాలు అంటావు కానీ ఏమి లేకపోయినా నువ్వుంటే చాలు, నీ మాట చాలు, నీ తోడు చాలు, నీ చూపు చాలు అంటావు, కానీ అన్నీ అబద్ధమే కొంతమందిలో, అందరికి కాదులేండి, ఎందుకంటే అన్నీ కావాలి కానీ మళ్ళీ పాట మాత్రం నువ్వుంటే చాలు నాకు అంటారు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలంటే శాశ్వతంగా మనతో ఉండే ఒకే ఒక్కరు అంటే ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమేనండి. దేవుని స్తోత్రం. నీ భర్త, నీ పిల్లలు, నీకున్న ఆస్తి, నీకున్న ఆరోగ్యము, నీ ఇల్లు, ఏది ఉండదు, శాశ్వతంగా నీతో ఉండే ఒకే ఒకడు ఏసయ్య ఒకడు. అందుకనే ఆయన ఉంటే చాలు అని నువ్వు బ్రతుకు. మధ్యలో విడిచిపెట్టిపోయే అన్నిటి కొరకు ఎందుకు ఆరాటం, అన్ని మధ్యలో వదిలిపెట్టిపోతారు, అందరు పోతారు, ఎవరు ఉండరు. కాబట్టి శాశ్వతంగా నీతో ఎప్పుడు ఉండేది ఎవరైనా ఉన్నారంటే ఏసయ్య ఒక్కడే. అందుకనే ఆయనతో నువ్వు ఎప్పుడు నడవాలి, ఆయన ఉంటే చాలు అనుకోవాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఎంత కష్టమైన ఏసయ్య కొరకు నేను జీవిస్తాను, ఎంత శ్రమైనా నేను ఏసయ్య కొరకు నడుస్తానని నువ్వు వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపో ఒక రూతులాగా. ఎంత కష్టమైన దేవుని కొరకు నేను వెనకడుగు వేయను, ఎంత కష్టమైన వెనకడుగు వేయకుండా ముందుకెళ్తానని ఒక జ్ఞానిలాగా నువ్వు ముందుకెళ్ళాలి. జ్ఞానులు ఏం చేశారండి, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు ఎదురైనా ముందుకే సాగిపోయారు, మేము ఏ సైవన్నింటికి వెళ్ళాలి అని చెప్పి ముందుకు సాగిపోయారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను, ఇంకొక విషయం ఏంటంటే వారిని ఎందుకు జ్ఞానులు అన్నారంటే, ఒకటి ఏ సైవన్నింటికి వెళ్ళాలని అదే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి వారు జ్ఞానులు. రెండోది వెనకడుగు వేయకుండా ముందుకి సాగారు కాబట్టి జ్ఞానులు. మూడోదిగా వారు వెంబడించారు కాబట్టి వారు జ్ఞానులు. ఎవరిని వెంబడించారు, నక్షత్రాన్ని వారు వెంబడించారు కదా. ఆకాశంలో ఒక నక్షత్రము మనం చూస్తాం, వారికి ఎప్పుడైతే ఆ నక్షత్రం కనపడిందో ఆ నక్షత్రాన్ని వెంబడించి ఆ నక్షత్రం ఆధారంగా వారు ఏసై ఉన్న ఇంటికి వెళ్ళగలిగారు. అంటే వారు ఎవరు వెంబడిస్తున్నారు, నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. ఇక్కడ నక్షత్రం అంటే మూడు రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ఏసయ్య
రెండోది ఆయన వాక్యము, మూడోది దైవజనుడు. ఇవన్నీ కూడా నక్షత్రానికి సూచనలు. అవును, మనం తండ్రి ఇంటికి చేరాలి, పరలోకానికి చేరాలంటే ఒకటి, యేసయ్యను మనం వెంబడించాలి. యేసయ్యను మనం వెంబడించాలి. ఆయన వెంబడించకపోతే మనం పరలోకం వెళ్ళే ఛాన్స్ ఏమీ లేదండి. లేదు, యేసయ్యను వెంబడించాలి. యేసయ్య చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడలా, వాడు తను తాను ఉపేక్షించుకొని తను సిలువెత్తుకుని నన్ను వెంబడించు, నన్ను వెంబడిస్తే నేను పరలోకాన్ని తీసుకెళ్తా. అయితే నువ్వు నన్ను వెంబడించాలంటే అన్ని ఆశలు లోపల పెట్టేసుకుని నన్ను వెంబడించాలంటే సాధ్యం కాదు నీకు. కాబట్టి నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నిన్ను నువ్వు చంపేసుకో, నీ ఆశలు నువ్వు చంపుకొని, నీ ఆలోచన చంపుకొని నిన్ను నువ్వు పక్కన పెట్టి పూర్తిగా నా మీద ఆధారపడు. ఎలాంటి శ్రమ వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉండు. సిలువెత్తుకోవడం అంటే అదే. ఎలాంటి శ్రమ ఎదురైనా, ఎలాంటి కష్టం ఎదురైనా భరించడానికి ఆల్రెడీ నీ మనసును సిద్ధపరచుకొని నన్ను వెంబడించు, నేను పరలోకం తీసుకెళ్తాను అంటున్నారు. కాబట్టి అలా వెంబడిస్తున్నావా? శ్రమలు వచ్చినా నేను రెడీ అనుకో. శ్రమ వస్తే చాలు, ఇదేంటి శ్రమ వచ్చింది అంటావు. అసలు యేసయ్య ఏమన్నారు? సిలువెత్తుకొని రెడీగా ఉండమన్నారు కదా. అంటే ఎలాంటి శ్రమ వచ్చినా ఎదుర్కొని నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని ప్రభు చెప్తే ఎందుకు శ్రమలు వచ్చినాయి, దేవుడు నన్ను మర్చిపోయాడా అని మరలా మనమే దేవుని అపార్థం చేసుకునే ప్రయత్నము చేయకూడదు. కాబట్టి యేసయ్యను మనం వెంబడించాలి. వారు నక్షత్రాన్ని చూచారు, అనగా నక్షత్రాన్ని వెంబడించారు. అలా యేసయ్యను వారు వెంబడించారు. ఈరోజు మనం కూడా వెంబడించాలి. పరిస్థితుల వైపు చూడొద్దు. ఎదుర్కొంటున్న వారి ఇబ్బందుల్ని వారు చూడలేదు, వారి నీరసాన్ని, వారి బలహీనతల్ని, వారికి ఉన్న సమస్యలను వారు చూడలేదు. కేవలం నక్షత్రాన్ని చూస్తూ నక్షత్రాన్ని వెంబడించి ముందుకెళ్ళిపోయారు. అందుకనే హెబ్రీ పత్రిక 2:12 చదవండి. హెబ్రీ పత్రిక 2:12. చాలు. మనం ఎలా ఎవరిని చూస్తూ ముందుకెళ్ళిపోవాలంట, పరిగెత్తాలంట? యేసు వైపు చూచుచు. ప్రతి భారమును సులువుగా చిక్కుల్లో పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలంటున్నారు? యేసు వైపు చూస్తూ. ఆనాడు జ్ఞానులు ఎవరి వైపు చూస్తూ వెళ్ళారు? నక్షత్రం వైపు చూస్తూ ముందుకు సాగిపోయారు, చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు కాదు. మనం కూడా యేసు వైపు చూస్తూ మనల్ని ఆదరించి, మనల్ని బలపరిచి, మనల్ని నిలబెట్టి, మనల్ని పరలోకానికి చేర్చగలిగిన యేసు వైపు చూడు. నిన్నేదో తాత్కాలికంగా ఏర్పడే ఈ శ్రమల వైపు చూడొద్దు, మునిగిపోతావు. పేతురు అదే చేశాడు. నీటి మీద నడుస్తున్నప్పుడు యేసు వైపు చూసినప్పుడు నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు నీటి వైపు చూశాడో భయపడ్డాడో మునిగిపోయాడు. అందుకని యేసు వైపు చూసావా, నీ అడుగు కిందకు పడదు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. కాబట్టి సులువుగా చిక్కుల్లో పెట్టే ప్రతి పాపాన్ని అంటే ఏం చేయాలంటే మొదట విడిచిపెట్టి యేసు వైపు చూడు, ముందుకు నడు, అంతే. పాపాలు పెట్టుకుంటే ఎక్కడ నడవనిస్తుంది అది? అవన్నీ అడ్రు తాళ్ళు అనమాట, అవన్నీ మళ్ళీ కంచే పాపము, ఎక్కడ నడవనవద్దు అది. అందుకని ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ ఆనాడు నక్షత్రం వైపు చూస్తున్నట్టుగా మనం కూడా యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోతే నువ్వు పరలోకానికి గమ్యానికి చేరుకుంటావు. ఇంకొకటి, వాక్యాన్ని అనుసరించి ఏం చేయాలి? నువ్వు నడవాలి, నా వాక్యాన్ని వెంబడించాలి. నక్షత్రం అంటే వాక్యము. ఈరోజు మనందరం కూడా వాక్యాన్ని వెంబడించాలి. వాక్యాన్ని వెంబడించి, వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. వాక్యానుసారంగా జీవించకపోతే వాడు అజ్ఞాని, వాక్యాన్ని అనుసరించేవాడు జ్ఞాని. ఈనాడు అనేక సంఘాల్లో వాక్యములో లేని విధానాలను అనుసరిస్తున్నారు అజ్ఞానుల్లాగా. చాలా చోట్ల వాక్యములో లేని వాటిని, వాక్యములో లేని విషయాలని, వాక్యములు లేని పద్ధతుల్ని, ఆచారాలని పాటిస్తూ అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి వాక్యములో లేని వాటిని పాటిస్తే వారు అజ్ఞాని. వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలనేది మనం ఈరోజు నేర్చుకోవాలండి. ఇంకొకటి, సేవకుని మనం వెంబడించాలి. ఎందుకంటే ఆత్మీయంగా మనకి ఒక నాయకుడిగా, ఒక కాపరిగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు సేవకుని అడుగు జాడల్లో, సేవకుని వెంబడించి, సేవకునికి మాటకు లోబడి మనము నడిస్తే మనం గమ్యానికి చేరతాం. కానీ నక్షత్రాన్ని మనం వెంబడించాలండి. పరిస్థితులపై చూడొద్దు. వాక్యాన్ని వెంబడించు, సేవకుని వెంబడించు, మరి ముఖ్యంగా యేసయ్యని వెంబడించు, అప్పుడు నువ్వు గమ్యానికి చేరతాం. కానీ ఒక సందర్భం ఇక్కడ జరిగింది. జ్ఞానులు అలాగే కొంత దూరం నడిచారండి. ఆ నక్షత్రాన్ని చూచారు, నక్షత్రం ఆధారంగా కొంత దూరం ప్రయాణం చేశారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేము నుండి ఇంకొక 8 కిలోమీటర్లు వెళ్తే బెత్లెహేము వెళ్ళిపోతారు. కానీ తీరా జరిగింది ఏంటంటే, ఇంకొక 8 కిలోమీటర్ల దగ్గరలో ఉండగా దారి తప్పారు వాళ్ళు. జ్ఞానులు కాస్త ఏమయ్యారు? దారి తప్పారు. యేసు ఉన్న ఇంటికి వెళ్దాం అనుకున్నారు కదా, యేసయ్య ఉన్న ఇంటికి వెళ్దాం అనుకున్న వీళ్ళు కాస్త దారి తప్పి హేరోది ఇంటికి వెళ్ళారు. వీళ్ళు చూడండి, అసలు వాళ్ళ యొక్క గురేంటి, వారి గమ్యం ఏంటి? యేసయ్య ఉన్న ఇంటికి వెళ్ళాలి కదా,
కానీ తీరా మధ్యలో ఏం జరిగిందంటే కొంత దూరం, చాలా దూరం ప్రయాణం చేశారు, ఇంకా కొంచెం, ఇంకా అతి సమీపానికి వచ్చేసరికి ఇంకా కొంచెం దూరం ఉందనగా అప్పుడు దారి తప్పారు. కారణం ఏంటి? వారిని నడిపిస్తున్న, వారు వెంబడిస్తున్న ఆ నక్షత్రాన్ని వారు వెంబడించడం మాని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాడేశారు అన్నమాట. జ్ఞానులు కదా, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము కూడా వెళ్ళిపోతాం అనుకున్నట్టుగా నక్షత్రాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు దేవుడు పుడితే ఎక్కడ పడతాడు, బెత్తలేం పల్లెటూరులో ఎందుకు పడతాడు, టౌన్లో పుట్టుంటాడు సిటీలో కదా. వాళ్ళ యొక్క ఆలోచించండి, బెత్తలేం అంటే పల్లెటూరు అనమాట, యెరూషలేం అంటే సిటీ. అది దేవుడు పుడితే పల్లెటూరులో ఎందుకు పడతాడు, ఎక్కడ పడతాడు, పుడితే సిటీలో పడతాడు, సిటీలో పుడితే ఎవరింట్లో పడతాడు, రాజుగారింట్లో పడతాడు అని ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళు, ఏ రోజు రాజుగారికి వెళ్ళి అప్పుడు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడ ఉన్నాడండి చూపించండి, బంగారం తెచ్చాం, సాంబ్రాణి తెచ్చాం, బోడం తెచ్చాం అంటున్నారు, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు, ఆయన యూదుల రాజుగా పుట్టడం ఏంటి, ఎవరెక్కడ లేరే, ఆయన కంగారు వచ్చింది తెలుసుకున్నాడంట, ఎవరు పుడతారు ఏంటని జ్ఞానం మరి అందరం పిలిపించి తెలుసుకుని ఆయన కూడా, ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తానంటున్నాడు. చూడండి, వీళ్ళు దారి తప్పి ఎవరింటికి వెళ్ళారు, ఏసయ్య ఉన్న ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు కాస్త దారి తప్పడం వల్ల హేరోదు ఉన్న ఇంటికి వెళ్ళారు. హేరోదు సాతాను గడికి సూచన అనమాట. హేరోదు బహు దుర్మార్గుడు అంటే, హేరోదు ఇల్లు అనగా ఇంతక దేవుని ఇల్లు అంటే, యేసు ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటంటే, ఏమన్నానంటే మందిరము పరలోకము అని చెప్పుకున్నాం కదా, హేరోదు ఇల్లు అంటే లోకము నరకము. దేనివల్ల జరిగింది అదంతా, వారు ఆత్మీయంగానే ముందుకు సాగారు, వారు ప్రయాణం బాగానే సాగింది, కానీ తమ జ్ఞానాన్ని వాడి, తమ సొంత ఆలోచనలు వాడి దారి తప్పటం వలన వారు కాస్త హేరోది ఇంట్లోకి పోయారు. ఈనాడు చాలామంది ఆత్మీయంగా సాగుతున్న వారు, అనేక మంది ఆత్మీయంగా ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళు చక్కగా సాగిన వాళ్ళు కాస్త ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో దారి తప్పి ఏమవుతానంటే మళ్ళీ లోకంలోకి, మరలా నరకంలోకి పోతూ ఉన్నారు. జాగ్రత్త, దారి తప్పకుండా చూసుకో. నువ్వు గమ్యానికి చేరాలంటే నీకు కోసం దేవుడు ఏర్పాటు చేసిన నక్షత్రాన్ని ఏం చేయాలి, వెంబడించాలి, చేరుకునే వరకు వెంబడించాలి. అంతేగాని ఇంతవరకు వచ్చేసాం కదా ఇంకా మాకు ఈ నక్షత్రంతో పనేంటి అనుకొని వాళ్ళు ఏం చేశారంటే తమ తెలివితేటలను వాడారు. సొంత తెలివి కాస్త ఏం చేసిందంటే లోకంలోనికి, నాశనంలోకి వారిని నడిపించే ప్రయత్నం చేసింది, హేరోది ఇంటికి వారిని నడిపించింది. కాబట్టి అందుకనే దారి తప్పుతున్నారండి కొంతమంది ఆత్మీయంగా ఎంతో చక్కగా కొనసాగిన వారు కాస్త, ఆత్మీయంగా ఎంతగానో ముందుకు సాగిన వారు కాస్త, ఎన్నో సంవత్సరాలుగా భక్తులు ముందుకు సాగిన వారు కాస్త, ఏదో ఒక స్నేహితుల ప్రభావం వలనో, ఏదో లోక ప్రభావం వలనో, ఏదో ఒక పరిస్థితుల ప్రభావం వలనో ఏమవుతుందంటే దారి తప్పి పరిశుద్ధమైన మార్గం నుంచి, దేవుని మార్గం నుంచి దారి తప్పి దారి తొలగి లోకంలోకి, పాపంలోకి పడి నాశనం అయిపోతుంది. అందుకనే జాగ్రత్త, నువ్వు వెంబడిస్తున్నావో లేదో వాక్యాన్ని, దేవుని వెంబడిస్తున్నావో లేదో, సేవకుని వెంబడిస్తున్నావో లేదో జాగ్రత్తగా ఆలోచన చేసుకొని పరిశీలన చేసుకో. దారి తప్పావా, లోకంలో కలిసావా, ఆ తర్వాత నువ్వు ఇంతకాలం వెంబడించింది నీకే ఉపయోగమేమి ఉండదు. ఇంతకాలం భక్తి చేసినందువలన అయ్యో ఇంతకాలం భక్తి చేశాని కొంచెంలో తప్పిపోయాను అనే తర్వాత బాధపడిన ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి అందుకనే దారి తప్పిపోకుండా, దారి తొలగిపోకుండా మనం చూసుకోవాలి. కొంతమంది నక్షత్రంతో మాకు పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారంటే, వాక్యంతో మాకు పని లేదు, ఇక సేవకంతో మాకు పని లేదు, మందిరంతో మాకు పని లేదు, ఇక దేవునితో మాకు పని లేదు, మేము ఎలాగైనా వెళ్ళిపోతాం. ఆనాడు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశ ప్రయాణంలో కూడా అదే జరిగిందండి. మోషే గారి నాయకత్వంలో అనేక మంది లక్షల మంది ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్ది కాలం, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొరహు, దాతాను, అభిరాము వారితో పాటు ఒక 250 మంది ఒకరోజు మోషే అహరోనుల దగ్గరకు వచ్చారంట. వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి ఏమంటున్నారు చూడండి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు అన్నారు. చాలండి, ఏమంటున్నాడు కొరహు, దాతాను, అభిరాము ఎవరు వీళ్ళు? ఆత్మీయులే కదా, వీరు కూడా లేవీలు, ప్రభుని ఎరిగిన ఇస్రాయేలీ జాతి వాళ్ళే కదా. అంటే వీరి కొరకు దేవుడు ఒక సేవకుని, ఒక దైవజనుని నియమించారు మోషే గారిని. ఇప్పుడు ఆ దైవజనుడితో ఏమంటున్నారు వీళ్ళు, మోషే అహరోనులతో, మీతో మాకు ఇంక పని లేదు అంటున్నారండి. పాస్టర్ గారు, మీతో మాకు ఇంకా నుంచి పని లేదు, మాకన్నా తెలిసిపోయి మాకన్నా వచ్చేసినాయి, ప్రార్థన చేస్తాం వచ్చేసింది, రిబ్బన్ కటింగ్ చేస్తాం కూడా. కాబట్టి వాళ్ళు పరిస్థితి ఏంటి, వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా, మీతో మాకిక పని లేదు. ఎవరితో పర్లేదు అంటే, పాస్టర్ గారితో పని లేదంట. అయ్యా ఎందుకని, మాకు తెలిసిపోయినాయి అన్నీ, ఏ నువ్వేనండి పాతం చేసేది, అవునా మేమే చేసేస్తాం, నువ్వే వాకింగ్ చెప్పేది మేము చెప్పలేమా, మాకు తెలిసిపోయిన మీతో మాకిక పని లేదు అంటున్నాడు కొర్రహు.
అంటే దేవజనుడి మీద తిరుగుబాటు చేసి ఆయన మీద అసూయపడి గర్వించి మాట్లాడితే ఆయన ఏమంటాడు తెలుసు, మళ్ళీ పైపెచ్చు అందరం పరిశుద్ధులమే అని ఒక్కడేనండి అంటే అసూయపడేవాడు కూడా పరిశుద్ధుడేనంట, గర్వించేవాడు కూడా పరిశుద్ధుడేనంట, దైవజనుడి మీద తిరుగుబాటు చేసేవాడు కూడా పరిశుద్ధుడేనంట, నేను పరిశుద్ధుడే అంటున్నాడు, మీతో మాకే పని లేదు అంటున్నాడు. అన్నాడు జ్ఞానులు ఎలాగైతే నక్షత్రం నీతో మాకు పని లేదు, మాకు బాగా బుర్ర బాగా ఉంది మాకు కాబట్టి మేము వెళ్తాంలే అనుకున్నట్టుగా ఇక్కడ కూడా కొర్రాహు దాత నబిరములు 250 మంది కూడా మీతో మాకు ఇక పని లేదన్నారు. ఏమైంది, భూమి నెరవిడిచి మొత్తం అందరిని మింగేసిందంట. అలాగా ఎప్పుడు అలాంటి విచిత్రమైన మరణం ఎవరికి రాలేదంట, వాళ్ళకి వచ్చింది. అది కారణం ఏంటి, ఎందుకు వచ్చింది అలాంటి భయంకరమైన మరణం, కనీసం శవం చూసి ఎడుతా కూడా లేదండి వాళ్ళకి, అవును కదా, శవం చూసి ఎడుతా కూడా లేదు. పోనీ బంధులు అయ్యో అయ్యా కొంచెంసేపు కోరాహం ఎడుతాకు లేదు, ఎందుకని అకస్మాత్తుగా ఉన్నట్టుంది అందరినీ మింగేసిందంట భూమి, ఒకసారి నెరవేడిచిందంట అందరు లోపలికి వెళ్ళిపోయారంట, ఇంకా చూసి ఏడిసే పరిస్థితి కూడా లేదు. ఎందుకని ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది, కనీసం శవాన్ని చూసుకునే పరిస్థితి కూడా రాలేదు. కారణం ఏంటి తెలుసా, మీతో మాకిక పని లేదు అన్నారు. అది కారణం ఏంటంట, మీతో మాకిక పని లేదు. కాబట్టి జాగ్రత్త, దైవజనుని మనం వెంబడించాలి. ఎందుకంటే దేవుని సేవకునిగా దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని మనం గౌరవించి మనం వారిని వెంబడించే ప్రయత్నం చేయాలి. తప్ప నాకు అన్నీ తెలిసి నాకు అన్నీ చేస్తాను, నీతో నాకు ఇక పని లేదు, మేము ఎలాగైనా వెళ్ళిపోతాం అంటున్నాడు ఎవరో కొరాహ. అంటే దేవుడు అవసరం లేదు, దేవుని సేవకుడు సంఘము అవునా, లేకపోతే వాక్యము ఇవేమి మాకేం అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం అంటున్నాడు. ఏంటి ఇదేమన్నా మీ అమ్మమ్మ గారు ఇల్లేంటి, వెళ్ళిపోతా ఏది, దేవుని ఇల్లది అంటే ఎవరు లేకుండా వెళ్ళిపోతావా, యేసు ప్రభు అంటే ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఈయన ఏమంటున్నాడు, మాకు ఇక మీతో ఏమీ పని లేదు, నక్షత్రంతో మాకు పని లేదు, మేము వెళ్ళిపోతాం అంటున్నాడు. ఎలా వెళ్తారండి, ఇదేమన్నా మన ఇంట్లో వాళ్ళ మన ఇల్లా లేకపోతే మన వాళ్ళ ఇల్లా, దేవుని ఇల్లది, ఎవరి ఇల్లది, దేవుని ఇల్లు, యేసు ఇల్లు, తండ్రి ఇల్లు, దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెంబడించాలి, వెంబడించే మనసు, లోబడే మనసు నీకు ఉండాలి, దైవజనుని వెంబడించే మనసు, లోబడే మనసు, వాక్యాన్ని అనుసరించే మనసు నీకు ఉండాలి చివరిదాకా, అప్పుడే నువ్వు తండ్రి ఇంటికి చేరుకుంటావు. ఇక్కడ వారు ఏం చేశారంటే దారి తప్పారు. కారణం ఏంటంటే వారి యొక్క నిర్లక్ష్యం. అయితే దేవుని కృప వారిని విడిచిపెట్టలేదండి. కొన్నిసార్లు మనం ఎంత తప్పిపోతున్నా, మనం ఎంత దారి తప్పినా దేవుడు తన కృపను మాత్రం ఎప్పుడు మనకు దూరము చేయడండి. చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం, చాలాసార్లు దేవుని మార్గం నుంచి తొలగిపోతూ ఉంటాం, అయినా దేవుడు తన కృప చూపించి మరల అవకాశం ఇస్తాడండి. ఈ జ్ఞానులు కూడా అలాగే దేవుడు అవకాశం ఇచ్చాడు. వారు ఎప్పుడైతే హేరోది ఇంట్లోంచి బయటకు వచ్చారో మళ్ళా ఏమైందో తెలుసా, నక్షత్రం వారి ముందు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి మత్తయి సువార్త, నేను ముగించేస్తాను, చివరిలోకి వచ్చాను. మత్తయి సువార్త 2:9 నుంచి, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళ్ళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలండి, ఇక్కడ మనం చెప్పాను ఆల్రెడీ, మనం ఎంతగా కొన్నిసార్లు దారి తప్పిపోయినా దేవుని ప్రేమ మాత్రం మన మీద పోదండి. కొన్నిసార్లు తన ప్రేమను బట్టి ఎన్నోసార్లు తప్పిపోయిన మనల్ని మరలా ఆయన మరలా మనల్ని కనికరించి మరలా మనకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ జ్ఞానులు దారి తప్పి హేరోది ఇంటికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడు మరలా ఏమొచ్చిందంట, వాళ్ళ ముందుకి నక్షత్రం వచ్చి వారికి ముందుగా నడిచెను, ముందుగా నడిచి వారిని గమ్యానికి చేర్చింది. ఇక్కడ ఎప్పుడైతే వారు చేరుకోవాలనుకున్న ఇంటికి మొత్తానికి చేరుకున్నారు, చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు, ఇంటిలోకి వెళ్ళారు. ఇంటిలోకి వెళ్ళగానే తల్లి అయిన మరియా, శిశువుగున్న యేసు ప్రభు వారు కనిపించారు. వెంటనే సాగిలిపడ్డారంట, సాగిలిపడి ఏం చేశారంట, ఆయనను పూజించారు. ఎవరిని పూజించారు, ఆయనను అంటే యేసు ప్రభు వారిని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళాన్ని కానుకలుగా అర్పించారు. ఇక్కడ గమనించాలి, వారిని జ్ఞానులు ఎందుకు అన్నారో తెలుసా, ఇంకొక విషయం, యేసు క్రీస్తును పూజించారు కాబట్టి వారిని జ్ఞానులు అన్నారు. ఎందుకు, యేసుక్రీస్తుని పూజించారు కాబట్టి. అదేంటండి, యేసుక్రీస్తుని పూజిస్తే జ్ఞానులు ఎందుకు అంటారంటే చాలా జరుగుతున్నాయి. యేసుక్రీస్తుని కాకుండా ఎవరిని పూజిస్తున్నారు ఇప్పుడు, తల్లి అయిన మరియను పూజిస్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, తల్లిని శిశువుగున్న యేసుక్రీస్తు ప్రభువారిని చూచిన ఈ జ్ఞానులు ఎవరిని పూజించారు, వెళ్ళి ఆయనను పూజించారు. అంతేగాని ఇద్దరిని కలిపి పూజించాల, కేవలం ఆయనను మాత్రమే పూజించారు, ఆయనను మాత్రమే పూజించారు. ఈరోజు చాలామంది మరి అజ్ఞానులు చేస్తున్న పని ఏంటి అంటే యేసయ్యను పూజించడం మాని తల్లి అయిన మరియను పూజిస్తున్నాం. మనోరు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఇప్పుడు మనం దండ ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్యే గారికి ఆయన తీసుకొచ్చిన కారుకి ఇవ్వాలంటారా,
నువ్వు లేకపోతే మా ఊరు అసలు ఎమ్మెల్యే గారు వచ్చేవాళ్ళు కాదని అన్నావు అనుకోండి ఎలా ఉంటుంది? అజ్ఞానం అవుతుంది. వాహనం, ఇప్పుడు తల్లి అయిన మరియ కూడా దేవుడి లోకానికి రావడానికి వాడుకున్న ఒక వాహనం లాంటిది అనమాట. ఆమె ద్వారా వచ్చాడు. ఏదంటే తల్లి కాకపోతే మరి ఏసయ్య ఎలాగొచ్చాడండి? అంటే ఆమె కాకపోతే ఇంకా కన్యకలు ఎవరు లేరా? ఎవరి ద్వారా దేవుడు రాలేడా? కేవలం ఆమె మానవ మాతృరాలు మాత్రమే, ఒక భక్తిగల కన్యక, ఒక పరిశుద్ధమైన కన్యక. అందుకనే దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె గర్భం ద్వారా వచ్చాడు. అంతేగాని ఏ ఆమెను పూజించడం అనేది వాస్తు మంచిది కాదు. జ్ఞాని చేసే పని ఏంటంటే ఏసైని పూజిస్తాడు, అజ్ఞాని చేసే పని ఏంటంటే మరియమ్మ గారిని పూజిస్తాడు. ఈరోజు చాలామంది అజ్ఞానులు కనబడుతున్నారు. అందుకనే వారు ఏం చేస్తున్నారు? తల్లి అయిన మరియను పూజిస్తున్నారు. ఖచ్చితంగా అది వారు అజ్ఞానులే. వాక్యమే చెప్తుంది కదా, మత్తయి సువార్త 2:12 ఎంత స్పష్టంగా ఆయననే పూజించాలని వాక్యం రాస్తే చాలామంది అజ్ఞానులు తల్లి అయిన మరియను పూజిస్తున్నారు. తల్లి అయిన మరియను పూజించడం అజ్ఞానము. ఆమెను గౌరవించడం మాత్రమే పద్ధతి కానీ పూజించడం మాత్రము అది సరైన పద్ధతి క్రమము కాదు. మరి వీళ్ళు ఏసయ్యని, ఆ శిశువుగా ఏసయ్యని వారు చూసిన వాళ్ళు వెంటనే పూజించారు కదా. వాళ్ళు శిశువుగానే వాళ్ళు గ్రహించలేదు. కానీ యెషయా ప్రవక్త 9:6 చెప్పినట్టు ఎలాగైనా మనకు శిశువు పుట్టును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టినట్టు, సమాధానకర్తగా, అధిపతి అని పేరు పెట్టినట్టుగా వారు ఆ ప్రవచనాన్ని బట్టి ఆయన పసిబాలుడు కాదు. ఒక పాట కూడా ఉంది కదా, పసిబాలుడు కాదమ్మో బలవంతుడు యేసు అని. కాబట్టి పసిబాలుడుగా కాదు, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా వారు చూసి ఆయన పూజించారు. కానీ ఇంకా చాలామంది అజ్ఞానం చేసేది ఏంటి, పసిబాలుడిగానే ఊపుతున్నారు ఆయన, ఇంకా జోల పాటలు పాడుతున్నారు. దయచేసి జోల పాటలు పాడకండి, ఆయన నిద్రపోవడం. ఆయన నిద్రపోతే మనం ఉండం ఇక్కడ, అవును కదా? ఆయన నిద్రపోయే ప్రయత్నం చేసి ఎందుకు? నిజంగా ఆయన నిద్రపోయాడు అనుకోండి ప్రపంచం అల్లకొల్లలం అయిపోద్ది. ఆయన నిద్రపోడు కాబట్టి అంత ప్రపంచం అంతా ఇంకా క్షేమంగా ఉంది. ఆయన్ని ఒక్క క్షణం నిద్రపుచ్చామనుకోండి సాతాను క్షణంలో లేపేస్తాడు మొత్తం అందరినీ. అందుకనే జోల పాటలు వద్దు, ఏసీకి పాడాల్సిన అవసరమేమీ లేదు. నువ్వు ఎంత పాడినా ఆయన నిద్రపోడు కూడా. ఇంకా బాలయేసుగానే, బాలయేసు అంట ఎవరంట ఆయన? ఇదేంటి, బలవంతుడైన యేసు కదా, ఎవరంట ఆయన? బాలయేసు. అప్పుడప్పుడు వస్తుంటాడు, ఇంత 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 బొమ్మట్టుకుంటాడు అనమాట ఆయన. బాలయేసు బొమ్మ అంట. ఈయన నడుస్తుంటాడు, ఆయన వెనకాల ఇంకా అందరూ అంగీలు వేసుకుని నడుస్తూ ఉంటారు. బాలయేసు అంట, బాలయేసుని ఇలా పట్టి ఏంటది, ఎంత అజ్ఞానం చూసారా? అసలు నువ్వు మనిషివే పశువురా అని అనిపిస్తుంది మనసులో, కానీ అనలేం కదండి. కాబట్టి చూడండి, అసలు ఒక బొమ్మను పట్టుకుని, చిన్న పసి బొమ్మ పట్టుకుని, బొమ్మను పట్టుకుని బాలయేసు ఉంటే అందరూ దానివైపు చూడటం, దండాలు పెట్టడం అంటే ఇంకా యేసు ప్రభుని బాలయేసుగా, చిన్నవాడిగా చూస్తున్నావా? దయచేసి అలాగే చూడాల్సిన అవసరం లేదు. ఆయన బలవంతుడైన దేవునిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా మనం కూడా ఆ జ్ఞానుల్లాగా గుర్తించి ఆయన పూజించాలి తప్ప బాలయేసుగా జోలపాటలు పనికిరావు ఆయనకి. కాబట్టి ఆయన బాలయేసు కాదు, బలవంతుడైన యేసు. దేవునికి స్తోత్రం. కాబట్టి జ్ఞానులు అంటే ఎవరంటే యేసును పూజించేవారు జ్ఞానులు. అక్క మాట చెప్పి ముగిస్తాను. వారు ఏసైకి ఏం చేశారండి? బంగారము, సాంబ్రాన్ని, బోళాన్ని అర్పించారు. వారు తీసుకొచ్చారు, పెట్టెలతో తీసుకొచ్చారు. ఎందుకని? యేసు ప్రభువారు, ఆయన మా దేవుడు, ఆయన మా రాజు గనుక ఆయన స్థాయికి తగ్గట్టుగా మేము తీసుకెళ్లాలని విలువైన కానుకలు తీసుకొచ్చారు. ఈరోజు ఏసైకి మనం అర్పించే ఏ కానుక ఎలా ఉండాలి? విలువైనదిగా ఉండాలి. మొదటిగా హృదయం అనే విలువైన కానుక అర్పించేయాలి. హృదయం అనే కానుక మనం మన దగ్గర మనం దేవునికి అర్పించాలి. ఆ తర్వాత నీ విలువైన కానుకలు దేవునికి అర్పించాలి, ఆయన స్థాయికి తగ్గట్టుగా అర్పించాలి. మీకు ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను, ఒక గొప్ప ఇంటికి వాళ్ళకి చీర పెట్టాలంటే సిల్క్ చీర పట్టుకెళ్తే కుదరదు, పట్టు చీర కట్టుకెళ్ళాలి. ఆ పట్టు చీరలో కూడా ఇంకా పెద్ద పట్టు చీరలు ఉంటాయి కదా చాలా రకాలు, దాన్ని పట్టుకెళ్ళాలి. హైగా ఉన్నది, ఇంకా హైయెస్ట్ రేట్లో ఉన్నది పట్టుకెళ్ళాలి. సిల్క్ చీర పట్టుకెళ్తే అర్థం ఏంటంటే అవమానపరిచినట్టు. కాబట్టి గొప్ప స్థాయి వారికి ఆ స్థాయికి తగ్గ చీరని మనము పెట్టినట్టుగా ఈ జ్ఞానులు కూడా ఆయన దేవుడు కనుక, ఆయన రాజు కనుక, ఆయన స్థాయికి తగ్గట్టుగాని పెట్టెలతో బంగారాన్ని తెచ్చారు, పెట్టెలతో సాంబ్రాన్ని, పెట్టెతో బోళమును తీసుకొచ్చి. మరి ఇంత తీసుకురావచ్చు కదా, ఒక ఉంగరం తేవచ్చు కదా, చిన్నవాడు, చిన్న పసిబాలుడు కదా యేసుప్రభు. అప్పటికి చిన్నపిల్లలకి ఎంత ఉంగరం పట్టుకెళ్తారు మీరు? అవునా, 3,000 ఎడితే ఉంగరం, 4,000 ఎడితే ఉంగరం, చిన్న ఉంగరం వస్తుంది కదా. అలా పట్టుకెళ్ళవచ్చు కదా చిన్న ఉంగరం, పసిబాలుడిగానే ఉన్నాడు కదా, పెద్ద చేయకూడదు కదా అప్పటికైంది. అలా లేదండి, మరి పెట్టండి, ఎందుకు పట్టుకెళ్ళారు? ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన రాజు కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టుగా పట్టుకెళ్ళి. కాబట్టి దేవునికి కానుక ఇచ్చినప్పుడు కూడా దేవుని స్థాయికి తగ్గట్టుగా, దేవుడు నిన్ను వర్ధిల్లా చేసిన కొలదని ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి.
అంతేగాని దేవుడు నేను ఎంత హెచ్చించినా 5 రూపాయల బిళ్ళ మోగించకూడదు. అదేదో మీ కానుక కోసం నేను చెప్పట్లా. దేవుడు వేల కొలదిగా లక్షగాదిగా మనల్ని ఆశ్రయించినా మనం దేవుని మంత్రంలో ఏం మోగిస్తున్నాం ఇంకా? అంటే ఒక భిక్షగాడికి కూడా మనం 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తున్నా చిల్లర లేక కదా. అలాంటిది దేవుని దగ్గరికి మాత్రం చిల్లర దొరికేద్ది వాళ్ళకి. దేవునికి మాత్రం వేసేటప్పుడు చిల్లర దొరికేద్ది, 5 రూపాయలు బిళ్ళలు వచ్చేస్తాయి చేతిలోకి. దయచేసి దేవునికి ఇచ్చేటప్పుడు విలువగా నువ్వు దేవునికి ఇవ్వాలి. హృదయం అనే విలువైన కానుక ఇవ్వాలి. నీ దగ్గరున్న విలువైన ఆ ధనమును దేవునికి అర్పించాలి, విలువగా అర్పించాలండి. దేవుని ఎంత వర్ధిల చేస్తున్నా నువ్వు ఇంకా 5-10 దగ్గర కాదు. నేను వర్ధిల చేసే కొలది దేవునికి ఇస్తే, నువ్వు వర్ధిలను కొలది నువ్వు ఇచ్చే కొలది నిన్ను కూడా దేవుడు ఆశీర్దిస్తాడు. ఆయన విలువకు తగ్గట్టుగా నేను వర్ధిల చేసిన దానికి తగ్గట్టుగా నీ కానుక ఉండాలి ప్రతి ఆదివారం తప్ప. ప్రతి ఆదివారం ఒకటే కానుకకు ఫిక్స్ అయిపోకూడదు. దేవుడు నేను వర్ధిల చేసిన కొలది దేవునికి ఇస్తూ దేవుని గణపరచాలి. ఇది వారు గణపరిచారు. అలా గణపరిచిన తర్వాత మరలా దేవుడు ఏ మార్గంలో అయితే వారిని బోధించారో ఆ మార్గంలో తిరిగి తమ దేశానికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటారు మనందరం కూడా. జ్ఞానులు అంటే ఎవరు? ఒకటి చెప్పాను, ఒకటి జ్ఞానులు అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఇంటిని, అంటే యేసై ఉన్న ఇంటిని, అనగా పరలోకాన్ని లేదా ఆయన మందిరాన్ని చేరుకోవాలనే గురిగా అదే గమ్యంగా ప్రయాణం చేసేవారు జ్ఞానులు. వెనకడుగు వేయకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రయాణం చేసేవారు, ముందుకి ఆత్మీయ యాత్రలో సాగేవారు వారు జ్ఞానులు. దైవ యేసయ్యని వాక్యాన్ని దైవజనని వెంబడించేవారు జ్ఞానులు. యేసయ్యను పూజించేవారు జ్ఞానులు. యేసయ్యకి విలువైన కానుకలు ఇచ్చేవారు జ్ఞానులు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఆ జ్ఞానుల్లాగా ఉండి మనం కూడా ఆ జ్ఞానుల్లాగా నడుచుకోగలిగితే, ప్రవర్తించగలిగితే దేవుడు మన బ్రతుకుల్లో కూడా నూతన కార్యాలు చేస్తాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనమికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన.